సమస్యలు 195 మనుష్యుల యొక్క మన ప్రవృత్తుల వల్ల ఏర్పడేవి. మీ మనసుని మీరు సక్రమంగా పెట్టగలిగితే, అహంకారాన్ని కొంచెం తొక్కిపెట్టి సక్రమంగా ఉండగలిగితే 95% సమస్యలు అసలు ఉండవు. 95 సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా అండి? ఆభిజాత్యముల వలన సృష్టింపబడతాయి. తండ్రితో కొడుకు ఎందుకు దెబ్బలాడాలి? కొడుకుతో తండ్రి ఎందుకు దెబ్బలాడాలి? తల్లి మీద కొడుకు ఎందుకు దెబ్బలాడాలి? అన్నతో తమ్ముడు ఎందుకు దెబ్బలాడాలి? అధికారి మీద ఉద్యోగం ఎందుకు జరగబడాలి? పక్కవాడి మీద ఇంకొక పౌరుడు ఎందుకు జరగబడాలి? నా అంతవాణ్ణి నేను లేదో అహంకారం. ఎక్కడో అక్కడ మానసికమైనటువంటి జాజ్యానికే సమస్యలు వస్తాయి. అసలు ఉన్నతమైన మనస్సుతో ఉన్న చోట్ల 195 సమస్యలు ఉండవు. మిగిలిన 5% ఏమి ఉంటాయో తెలుసా అండి? ప్రారంభవశాత్తు వచ్చేటటువంటి అనారోగ్యం లాంటివి ఉంటాయంతే. దగ్గొచ్చింది ఒకళ్ళ వల్ల రాదది, వాడి కర్మ కొద్దీ వాడికి వచ్చింది అంతే. అలాంటి సమస్య ఉండాలి. వాడికి ఉద్యోగం రాలేదు, ఏదో ఉండాలి. అంతేకాని ఆయన ఏమిటోనండి అలా నన్ను అంత మాట అనేశాడు అని ఏడవలసిన అవసరం ఉండదు, దెబ్బలాడుకోవలసిన అవసరం ఉండదు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే 195 మనస్సు వల్లే వస్తాయి. మనస్సు యొక్క కోణం ఎంత ప్రమాదాలు సృష్టించగలదో, ఎంత అగ్నిపర్వతాలు బద్దలగొట్టగలదో, ఎంత భీభత్సం సృష్టించగలదో. మీరు రామాయణాన్ని బాగా అర్థం చేసుకుంటే, సుందరకాండను అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. తన కొరకే అని ఆలోచిస్తారు. తను సుఖపడితే చాలు, తను అనుకున్నది జరిగితే చాలు. మిగిలిన వాళ్ళందరూ ఎంత ఏడవనివ్వండి, వాడికి అక్కర్లేదు. ఒక్కొక్కడి ధోరణి అంతే, తను సుఖపడుతున్నానా లేదా, ఇంకొకటి ఏడుపు అక్కర్లేదు. ఇట్లాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందో తెలుసా అండి? ఏడిచే వాళ్ళ సంఖ్య పెరిగిపోయి వాళ్ళతో పోదు, వాళ్ళని కన్నవాళ్ళు, పైవాళ్ళు, వాళ్ళ గురువులు అందరూ దెబ్బతింటారు. సంకుచితత్వం ఎంత ప్రమాదమో, స్వార్థం ఎంత ప్రమాదమో, విశాల హృదయం ఎంత గొప్పదో సుందరకాండ మీకు చూపిస్తుంది. ఒక శ్లోకంలో ఒక్కొక్క మాట మీరు నమ్మండి నమ్మపోండి, ఒక్కొక్క రోజు ప్రసంగం. నేను అందుకే మా గోపాలకృష్ణ గారితో అప్పుడప్పుడు అంటుంటాను, ఇప్పుడు కాదులేండి రామాయణం, నేను రిటైర్ అయిపోయాక మొదలెడతాను, ఆఖరి శ్లోకం చెప్పి నా ఊపిరి వదిలేస్తే చాలంటుంటాను.